హరే కృష్ణ, చాలామందికి కళ్ళు బాగా నొప్పులు రావడం, కంటి చూపు తగ్గిపోవడం, కంటికి సంబంధించి బాగా దురదలు రావడం, కళ్ళు బాగా ఎండిపోయినట్టు అనిపించడం, జిరాఫ్థాల్మియా అంటారు దాన్ని. సో ఇది చాలా సహజంగా ఈ మధ్యలో మా అందరికీ సహజంగా ఉంటుంది, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క కన్ను డ్రై కావడానికి రీజన్ ఏంటంటే బ్లూ రే, అంటే మామూలుగా కంప్యూటర్స్ నుంచి కావచ్చు, లేకపోతే టెలివిజన్ నుంచి, సెల్ ఫోన్ నుంచి వచ్చేటువంటి కిరణాలు ఏదైతే ఉన్నాయో మనకు తెలియకుండానే కన్నును డ్రై చేస్తాయి అన్నమాట. కన్నును ఎప్పటికీ మనము అదే పనిగా దాన్ని కాన్సన్ట్రేటెడ్గా చూస్తూ ఉంటాం. యాక్చువల్గా కన్ను ప్రతి అంటే ఒక సెకండ్లో ఒక 10 టైమ్స్ కదిలితే కానీ అది అక్కడ నరిష్మెంట్ కాదనమాట. అంటే కన్ను లోపల ఈ యొక్క తిరగడానికి కావాల్సినటువంటి ఆయిల్, అంటే ఏదైతే ఈ యొక్క గ్రంథులు ఉన్నాయో, సో ఈ యొక్క గ్రంథులు ఆయిల్తో కూడినటువంటి గ్రంథులు అనమాట. యాక్చువల్గా ఇది ఆయిల్, కన్నీరు అంటాం కదా, యాక్చువల్గా కంటి నూనె, యాక్చువల్గా కన్నీరు కాదు అది. సో అది ఎలా ఉంటుందంటే చాలా పలచగా ఉండేటువంటి నూనె లాంటిది. ఇది ఏంటంటే ఎప్పటికీ కన్నును ఎప్పటికీ కదిలిస్తా అక్కడ ఉన్నటువంటి కణజాలాన్ని డ్రై కాకుండా పోషిస్తుంది అనమాట. సో మనకు తెలియకుండానే టీవీ సీరియల్స్ కావచ్చు, టీవీలో లేకపోతే సెల్ ఫోన్స్, ల్యాప్టాప్స్ లేదా కంప్యూటర్స్ మీద అదే పనిగా చూడడం వల్ల కన్ను డ్రై అవుతున్న సంగతి మనం గమనించాం. ఇది నెంబర్ వన్. నెంబర్ టూ, యూసేజ్. అంటే సపోజ్ ఒకప్పుడు 5 లేదా 6 గంటల వరకు పల్లెటూళ్ళల్లో ఎటువంటి అంటే శబ్దం లేకుండా 6-7 గంటల వరకు హాయిగా నిద్రపోయేదన్నమాట అప్పుడు, ఒకప్పుడు ఒక 40-50 ఇయర్స్ కింద. సో ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ 40-50 ఏళ్ళల్లో ఏం జరిగిందంటే ఆధునిక మానవుడు తన యొక్క కంటిని ఎక్కువగా అంటే ఒక 5-6 గంటలు ఇంకా ఎక్స్ట్రా వాడుతూ ఉన్నాడు ఒకప్పుడు మనిషితో పోలిస్తే. ఇంకా అంతకుముందు ఒక 50-100 సంవత్సరాల కిందకి వెళ్తే వాళ్ళు 6-7 గంటల లోపే కంప్లీట్గా విద్యుత్ లేనప్పుడు కంప్లీట్గా చీకట్లో ఉండేది, కాబట్టి వాళ్ళకు కంటి ప్రాబ్లమ్స్ చాలా తక్కువ. ఇప్పుడు ఏంటి ప్రాబ్లం ఏంటంటే కన్నును బాగా యూసేజ్ ఎక్కువ యూసేజ్ చేస్తున్నారు, దాంతో కన్ను డ్రై కావడం. ఇది మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ యొక్క కన్ను డ్రై తగ్గాలి అంటే మనం అంటే రీహైడ్రేషన్, నీళ్లను చాలా బాగా తీసుకోవాలి. ఇది మొదటగా చేయాల్సినటువంటి పని. రెండవది కళ్ళను అప్పుడప్పుడు మూసుకొని మనం ఏం చేయాలంటే ఐస్ ప్యాక్స్ మ్యాక్సిమం ట్రై చేయండి. ఐస్ ప్యాక్స్ దొరకకపోతే మామూలు ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి నీళ్లు కానీ ఏదైనా కర్చీఫ్ తీసుకొని ఆ కంటిని మీద ఒక క్లాత్ లాగా వేసి దానికి రెస్ట్ ఇవ్వాలి. మూడవది డార్క్నెస్, అంటే ఖచ్చితంగా మనం పడుకునేటప్పుడు కంటికి ఏదైనా ఒక వస్త్రాన్ని అంటే మామూలు కర్చీఫ్ లాంటిది ఏదైనా టవల్ కానీ దాన్ని ఒక పట్టిలాగా వేసుకొని మనము పడుకోవాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే సో బెడ్రూమ్లో మ్యాక్సిమం లైట్ లేకుండా చూడాలి, అంటే ఎటువంటి ఏమాత్రం వెలుతురు లేకుండా చూడాలి, లేకుంటే వెలుతురు ఉన్నప్పటికీ కంటికి కనుక మాస్కింగ్ చేయగలిగితే ఈ యొక్క రెస్ట్ దొరుకుతుంది. నాలుగవది వచ్చేసి ఆయిల్కి సంబంధించినటువంటి ఫుడ్స్. మనం తీసుకునేటువంటి ఆహారంలో అందరూ వాడేటువంటి ఆయిల్ ఏదైతే వాడుతున్నారో అవి అంటే సరి అయినటువంటి పోషణ ఉన్నటువంటి ఆయిల్స్ కావు. మనం ముఖ్యంగా ఏం చేయాల్సిందంటే గానుగ నూనెలు ఫ్రెష్గా రెగ్యులర్గా వాడుకోవడం. గానుగ నూనెలు కనుక మనం రెగ్యులర్గా వాడుకుంటే కన్ను నరిష్మెంట్ పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా చెప్తాము మనము విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల కూడా డ్రైనెస్ వస్తుందని. విటమిన్ ఏ డెఫిషియన్సీ మెయిన్ ప్రధాన కారణం కెరోటిన్స్, కెరోటినాల్స్ అని క్యారెట్లో ఉంటాయండి ఎక్కువగా. క్యారెట్ రెగ్యులర్గా నమిలి తినాలా, క్యారెట్ జ్యూస్ కంటే క్యారెట్ ముక్కల్ని నమిలి నమిలి కనుక తింటే కెరోటినల్స్ అంటే విటమిన్ ఏ రావడానికి అవకాశం ఉంది. చాలా వరకు పున్నగంటి కూర అని మనకు మార్కెట్లో దొరుకుతుంది. పున్నగంటి కూర మోస్ట్ రెగ్యులర్గా మనం అంటే వీక్లీ వన్స్ ట్వైస్ కనుక తీసుకుంటే కన్నుకు కొంచెం విటమిన్ ఏ రావడానికి అవకాశం ఉంది. విటమిన్ ఏ ఈజ్ నథింగ్ బట్ ఆయిల్ అన్నమాట. ఇంకా మనకి ఇంట్లో ఉండబడేటువంటి చిట్కాలలో ది బెస్ట్ ఏది అంటే పచ్చి కొబ్బరి. ఈ పచ్చి కొబ్బరిను ఎవ్రీడే కొంచెం ముక్క, ఒక చిన్న ముక్క, చిన్న బెల్లం ముక్కతో కలిపి కనుక తీసుకుంటే మనకు కంటికి సంబంధించి నరిష్మెంట్ రావడానికి అవకాశం ఉంది. ఇలా మనము కన్నును కనుక చాలా జాగ్రత్తగా వాడుకోగలిగితే ఆ యొక్క కంటి లోపల వచ్చేటువంటి మయోపియా లేకుంటే హైపర్మెట్రోపియా ఇలాంటి వ్యాధులు ఏదైతే ఉందో, మామూలుగా చిన్నపిల్లల్లో కూడా మనం స్పెట్స్ కనుక చూస్తూ ఉన్నాం, వీటిని తగ్గించుకోవాలంటే మనం కంటికి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా మనం చేయించాలి. కంటి యొక్క ఎక్సర్సైజెస్ చేయించాలి. మళ్ళీ చాలామంది మధ్యలో ఏం చేస్తున్నారంటే బాగా వేడి నీళ్ళతో షవర్ స్నానం చేస్తారనమాట. ఇది చాలా డేంజర్ అన్నమాట, మంచిది కాదు. ఎందుకంటే షవర్ స్నానము
కంటికి మంచిది కాదు. అయితే తలస్నానం కూడా చాలామంది వేడివేడి షవర్ స్నానం చేస్తారు. ఎప్పుడైతే ఆ వేడివేడి షవర్ స్నానంతో కంటికి దగ్గర కనుక వెళ్తే అప్పుడు ఏమవుతుందంటే కళ్ళు డ్రై అయిపోతాయి అన్నమాట. కళ్ళు ఎప్పుడైతే డ్రై అయిపోతాయో కంటికి సంబంధించి జిరాఫ్థాల్మియా లేదా కన్ను యొక్క దృష్టి లోపాలు ఇలా జరగడానికి అవకాశం ఉంది. సో మనము ఇప్పుడు కన్నును మనం రక్షించుకోవాలంటే త్రిఫలాఘృతం అని చెప్పి మామూలుగా మార్కెట్లో దొరుకుతుందండి త్రిఫల ఘృతం. దీన్ని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా వేడివేడి అన్నంలో కనుక కొంచెం మొట్టమొదటి ముద్దలో ఎవరైనా కానీ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ నడి వయస్కులు కానీ వృద్ధులు కానీ కన్ను యొక్క ఆరోగ్యం బాగుండాలి అంటే త్రిఫల ఘృతం అని దొరుకుతుంది. ఆ త్రిఫల ఘృతాన్ని ఉదయం ఒక చెంచా, రాత్రి ఒక చెంచా వేడివేడి అన్నంలో మొదటి ముద్దలో కనుక తీసుకుంటే కన్నుకు నరిష్మెంట్ బాగా వస్తుంది, కంటి నరాలు బాగా పనిచేస్తాయి, మరియు ఇంకా చెప్పాలంటే ఆ కన్ను యొక్క డ్రైనెస్ తగ్గుతుంది. ఇది ఎన్ని రోజులు వాడాలి అంటే కంటి యొక్క డ్రైనెస్ వాడే అంటే తగ్గేంతవరకు అంటే సుమారు ఒక 3 to 4 months రెగ్యులర్గా వాడి మళ్ళీ ఒక 1-2 నెలలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వాడుకోవచ్చు. అట్లా మనము ఈ పని చేయొచ్చు. రెండవది మనకు శుద్ధమైనటువంటి దేశీ ఆవు నెయ్యి కనుక దొరికితే ఆ శుద్ధమైనటువంటి దేశీ ఆవు నెయ్యిని నైట్ పడుకునేటప్పుడు ఒక 2-3 చుక్కలు కంట్లో కనుక వేసుకుంటే అది చాలా బాగా నరిష్మెంట్గా పనిచేస్తుంది. అంటే కన్ను డ్రైనెస్ మనము ఆపొచ్చు. ఇది పెద్ద కష్టమైన పని ఏం కాదు. శుద్ధమైన దేశీ ఆవు నెయ్యిని కంట్లో వేసుకోవాలి. అయితే ఆ నెయ్యి కొంచెం స్టెరైల్గా ఉండాలి, మరి అంటే ఇన్ఫెక్టెడ్ కాకుండా కొంచెం స్టెరైల్. అంటే స్టెరైల్ అంటే ఇంట్లో ఉన్నది బాగానే ఉంటుంది, కాకపోతే మరి వంటకు వాడేది అట్లా కాకుండా మనం సపరేట్గా తయారు చేసుకొని పెట్టుకొని దాన్ని శుద్ధంగా ఉన్నప్పుడు మనం నెయ్యిని డైలీ నైట్ పడుకునేటప్పుడు ఒక 2-3 చుక్కలు వేసుకొని పొద్దున కనుక మనం వాష్ చేసుకునేటప్పుడు అది ఎట్లా ఉండదు, అది చాలా బాగా పనిచేస్తుంది ఈ యొక్క నెయ్యి. ఇంకొకటి ఏంటంటే అదే నెయ్యిని ముక్కులో వేసుకోవాలి. సో ఉదయము అంటే నైట్ పడుకునేటప్పుడే ఇక్కడ ఒక నాస్ట్రిల్స్లో ఒక 5-6 చుక్కలు, ఇటు ఒక నాస్ట్రిల్లో 5-6 చుక్కలు కనుక అంటే ముక్కు రంధ్రంలో వేసుకుంటే ఇటు ఒక 5-6 చుక్కలు, ఇటు ఒక 5-6 చుక్కలు కనుక వేసుకుంటే కన్నుకు చాలా పోషణం లభిస్తుంది ఈ శుద్ధమైనటువంటి దేశీ ఆవుతం. హరే కృష్ణ.